Hi viewers, welcome to Sogasu Chuda Tarama. Iroj manam Sogasu Chuda Tarama lo Kukatpalli Vishwanath Theater daggara Bharat Petrol Bank opposite lo unna Vigneshwara Silks ko chesamandi. Iroj manam ee showroom lo latest designer patterns lo unnatvanti all collections chuddam. Vigneshwara Silks lo manaku sarees explain cheyadaniki mantho pat Rajendra gar ready ga unnaru. Hello andi. Hi. Iroj ee varieties chupistunnaru? Pattu fancy lo varieties chuddam andi. Pattu and fancy. First vachi manam Kanchipatlo bridal lo. Okay. Chala baaguntundandi. Chala rare combinations tho manam saree bridal lo teeskunnamu. And oka mehndi green saree ichamandi. Mehndi green combination వచ్చేకాడికి మనం మంచి చక్కగా మజింతా కాంబినేషన్స్తో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసుకున్నాం. 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనం జరి అండ్ మ్యాంగోస్తో చాలా చక్కగా చాలా అందమైన డిజైన్స్తో మనం పళ్ళుని మనం హైలైట్ చేస్తూ 1 మీటర్ పళ్ళు అనేది మనం తీసుకున్నాం. ఓకే, 1 మీటర్ పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తూ సైడ్ వచ్చేకాడికి అంతా కూడా కడ్డి బోర్డర్ లాగా తీసుకుంటూ కడ్డి బోర్డర్లో కూడా ఒక వేవ్స్ డిజైన్స్ లాగా మనం రెండు వైపులు కూడా కట్ వర్క్ వచ్చే విధంగా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. మజింతా కాంబినేషన్ పళ్ళు వచ్చాక శారీ అంతా కూడా మనకి ఏంటంటే ఒక మెహందీ గ్రీన్ లో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. మెహందీ గ్రీన్ కూడా ఏంటంటే చాలా చక్కగా మనం చాలా అందంగా లైట్ వెయిట్ చాలా అందంగా లైట్ మెహందీ గ్రీన్ తో మనం అందంగా క్రియేట్ చేసుకుంటూ మొత్తం శారీ అంతా కూడా చాలా దగ్గర దగ్గరగా మనం మ్యాంగోస్ ని మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. అంటే పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా బ్రైడల్ లుక్ రావడం కోసం అన్నట్టు మనం చాలా దగ్గర దగ్గరగా మనం ఆ మ్యాంగోస్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం. మ్యాంగోస్ అనేది హైలైట్ చేస్తూ మళ్ళీ కూడా 2 మ్యాంగోస్ మిడిల్ లో అంటే ఒక ప్లెయిన్ అనేది లేకుండా కూడా ఒక డ్రాప్ డిజైన్స్ లాగా చక్కగా మనం జరితో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ పైన వచ్చేకాడి కాంబినేషన్ కూడా చక్కగా మనం మెహందీ గ్రీన్ శారీ ఉంది కాబట్టి మంచి మజింతా కాంబినేషన్స్ తోనే మనం బోర్డర్ అనేది చాలా అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం అండి. క్రియేట్ చేసుకుంటూ బోర్డర్ లో కూడా మనం ఒక బుటీస్ అనేది మనం కట్ వర్క్ వచ్చే విధంగా అంటే మజింతా కాంబినేషన్ అనేది వెల్వెట్ అయ్యే విధంగా మనం ఆ బుటీస్ అనేది చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ కింద బోర్డర్ చూసినట్లు కూడా మనం కింద బోర్డర్ వచ్చేకాడికి కొంచెం లెంతీగా మనం చక్కగా మనం హైలైట్ చేసామండి. అది కూడా చాలా అందంగా మనం ఇక్కడికి వచ్చేకాడికి ఒక టర్నింగ్ బోర్డర్ అనేది మనం ఆ బోర్డర్లోనే ఒక బోర్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాం. మళ్ళీ పైన ఉన్నట్టుగానే మనం కడ్డీ బోర్డర్, కడ్డీ బోర్డర్లో కూడా ఒక డిజైన్ వెల్వెట్ అయ్యే విధంగా మనం ఆ బుటీ అనేది కట్ వర్క్ వచ్చే విధంగా మజింతా కాంబినేషన్ అనేది వెల్వెట్ అయ్యే విధంగా మనం బుటీస్ కూడా అందంగా క్రియేట్ చేసాం. మళ్ళీ వచ్చేకాడికి టర్నింగ్ బోర్డర్, అట్లా మళ్ళీ చిన్న చిన్న బోర్డర్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాము. శారీ వచ్చేకాడికి బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది. ఇలాంటి బ్రైడల్ స్టైల్ 2 షాప్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఎర్రగడ్డ కుక్కట్పల్లి 2 షాప్స్లో కూడా మన దగ్గర బ్రైడల్ వేర్లో కలెక్షన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. బాగుంటుందండి శారీ. లైట్ బ్లౌజ్ చూద్దాము. పళ్ళు మనకి మజింతా ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనం మజింతా కాంబినేషన్తోనే బ్లౌజ్ తీసుకుంటూ బ్లౌజ్ అంతా కూడా మనం ఒక సెల్ఫ్ వీవింగ్ అనేది ఒక డ్రాప్ డిజైన్స్తో మనం చక్కగా మనం హైలైట్ చేసుకున్నామండి. వన్ సైడ్ వచ్చేకాడికి చిన్న బోర్డర్ ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చేకాడికి చాలా అందంగా మనం శారీలో ఉన్న పెద్ద బోర్డర్ మనం క్రియేట్ చేసుకున్నాం అనమాట. శారీ కాస్ట్ కూడా మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి. ఎందుకంటే మేము వేవర్సం కాబట్టి మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ శారీస్ కాబట్టి మనం ఓన్లీ మేము 13,500 రూపీస్కే మేము ఇస్తున్నాం. ఓకే, ఈ బ్రైడల్ కంచిపట్టు శారీ కాస్ట్ వచ్చేసి మనకి 13,500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ మనకి కాంచీపురం పట్టులో డిజైనర్ పట్టు అండి, లైట్ వెయిట్ పట్టు అనమాట. లైట్ వెయిట్ పట్టులో కూడా మనం బ్రైడల్ స్టైల్ ఒక డిజైనర్ గా మనం పట్టు అనేది మనం తీసుకున్నామండి. ఇది వచ్చేవాడికి చక్కగా మనం కలర్ కూడా మంచి కనకాంబరం షేడ్ తీసుకున్నాం. కనకాంబరం షేడ్ కి మనం సెల్ఫ్ కాంబినేషన్స్ తోనే మనం పళ్ళు అనేది మనం చాలా అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. చక్కగా మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక వేవ్స్ లాగా జరితో చాలా అందంగా క్రియేట్ చేసుకున్నాం సిల్వర్ జరితో. అలా అదేవిధంగా ఒక చిన్న ఒక క్రీపర్ డిజైన్ అనేది ఒక చిన్న ట్రీ డిజైన్స్ అనేది కూడా అందంగా క్రియేట్ చేసుకున్నాం. మళ్ళీ ఇంకొక సైడ్ వచ్చేకాడికి చాలా చక్కగా అంటే మనకి లైట్ కనకాంబరం కలర్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ తో మనం చక్కగా ఒక బొకే స్టైల్లో చాలా అందంగా మనం ఆ బుటీస్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తుంటూ చూపిస్తున్నాము. శారీ పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా శారీ వచ్చేకాడికి చాలా డిజైనర్ గా మనం శారీని క్రియేట్ చేసామండి. చాలా అందంగా మనం బోర్డర్స్ కానివ్వండి మొత్తం కూడా చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. మిడిల్ వైపు అంతా కూడా చాలా చక్కగా మనం ఒక లీఫ్ డిజైన్స్ అనేది మనం క్రియేట్ చేసాం. ఒక లీఫ్ వచ్చేకాడికి కొంచెం బ్రైట్ గా కనిపించేటట్టు, ఇంకొక లీఫ్ వచ్చేకాడికి కొంచెం సూపర్ గా కనిపించేటట్టుగా మనం టూ కాంబినేషన్స్ లో మనం చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. అవునండి, లీఫ్ అనేది కూడా చాలా దగ్గర దగ్గరగా ఉంటుంది. ఇట్లా బోర్డర్స్ చూసినట్లయితే చాలా డిజైనర్ గా మనం బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసుకున్నామండి. చాలా చక్కగా మనం పైన వచ్చేకాడికి ఒక చిన్న మ్యాంగోస్ తో ఒక బోర్డర్ ఇచ్చాం. ఇంకోటి వచ్చేకాడికి చక్కగా సిల్వర్ జరీ అండి, సిల్వర్ జరీతో మనం ఒక కడ్డీ తీసుకున్నాం. సిల్వర్ జరీలో కడ్డీ తీసుకుంటూ ఒక కలర్ఫుల్ జరీతో ఒక చిన్న బూటీస్ అనేది కూడా మనం అందంగా క్రియేట్ చేసాం. మళ్ళీ వచ్చేకాడికి ఒక పర్పుల్ కలర్ తో మనం ఒక బోర్డర్ ఇస్తూనే ఒక టెంపుల్స్ అనేది కూడా మనం ఆ బోర్డర్ లో అందంగా క్రియేట్ చేసాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేకాడికి చాలా చక్కగా మనం జరీ, గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీతో ఒక లైన్స్ బోర్డర్ లాగా మ్యాంగోస్ బోర్డర్ అనేది మనం చక్కగా మనం షోల్డర్ బోర్డర్ కూడా మనం చాలా అందంగా క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ కింద వైపు వచ్చే బోర్డర్ ఇంకా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. కింద వైపు వచ్చే కాడికి మనం ఇంకా చాలా చక్కగా మనం చాలా డిజైనర్ గా మనం కింద వైపు బోర్డర్స్ అనేది మనం చాలా అందంగా క్రియేట్ చేసాం. పైన ఉన్నట్టుగానే సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో లైన్స్ వైజ్ గా మనం మ్యాంగోస్ బోర్డర్ తీసుకున్నాం. అదేవిధంగా పర్పుల్ లో మనం టెంపుల్ బోర్డర్, సిల్వర్ జరీతో మనం ఫ్లవర్ డిజైన్స్ చక్కగా మనం అట్లా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ లో మనం చాలా అందంగా కింద వైపు కూడా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. ఇవి వచ్చేకాడికి కాంచీపురం పట్టులో లైట్ వెయిట్ అండి, లైట్ వెయిట్ లో డిజైనర్ పట్టు అంటాము. బాగుంటుందండి, చక్కగా కొత్త వెరైటీ అన్నమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఈ సారీకి మనం బ్లౌజ్ చూద్దాం.
పళ్ళు వచ్చేసి మనకి కొంచెం ఎలోయిష్ కలర్ కాంబినేషన్ అంటే కల్నేతలో ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనం కల్నేతలోనే బ్లౌజ్ తీసుకున్నాం. బోర్డర్స్ వచ్చేకాడికి వన్ సైడ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. టూ సైడ్స్ కూడా మనకి చాలా అందంగా మనం డిజైనర్ బోర్డర్స్ అనేది లెంతీ బోర్డర్స్ అనేది మనం చక్కగా మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఈ శారీ కాస్ట్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఎందుకంటే మనం చాలా బ్రైడల్ వేర్ అనమాట, చాలా డిజైనర్ శారీ. ఓన్లీ మన షాప్ లో విఘ్నేశ్వర సిల్క్స్ లో 11,500 రూపీస్ కి మనం ఈ శారీ ఇస్తున్నాం. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 11,500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి, ఇకత్ పట్టులో డిజైనర్ శారీ అనమాట. ఇకత్ పట్టు కాంబినేషన్ కూడా మనం చాలా రేర్ కాంబినేషన్ తో చాలా అందంగా మనం ఇకత్ పట్టుని డిజైన్ చేయించాము. శారీ వచ్చేకాడికి చక్కగా మనకి రాయల్ బ్లూ ఉంటుందండి. రాయల్ బ్లూ కాంబినేషన్ కి వచ్చేకాడికి ఎమరాల్డ్ గ్రీన్ కాంబినేషన్స్ తో మనం పళ్ళు అండ్ బోర్డర్స్ మనం చక్కగా మనం క్రియేట్ చేసుకున్నాం. పళ్ళు 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనం జరీ టిష్యూ తో చక్కగా మనం ఒక టెంపుల్ స్టైల్ లో మనం అందంగా మనం క్రియేట్ చేసుకుంటూ శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. ఎమరాల్డ్ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం శారీ డిజైన్ చేయించాం అనమాట. చక్కగా మనకి శారీ అంతా కూడా రాయల్ బ్లూ ఉంది కాబట్టి రాయల్ బ్లూ పైన అంతా కూడా మనం ఆఫ్ వైట్ అండ్ ఎమరాల్డ్ గ్రీన్ కాంబినేషన్స్ తో చక్కగా మనం ఒక డ్రాప్ డిజైన్స్ లాగా మనం ఇకత్ డిజైన్స్ అనేది మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ పైన వచ్చేకాడికి చాలా లెంత్ గా మనం కడ్డీ బోర్డర్ ఇచ్చాం. కడ్డీ బోర్డర్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం ఎమరాల్డ్ గ్రీన్ కాంబినేషన్స్ తో మనం చక్కగా అంటే చాలా అందమైన కాంబినేషన్ అంటూ మనం క్రియేట్ చేసుకున్నాం అనమాట. క్రియేట్ చేస్తూ కింద వైపు చూసినట్లయితే చాలా పెద్ద సైజ్ డిజైనర్ బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసామండి. అది కూడా చాలా బిగ్ సైజ్ లో మనం ఒక టిష్యూ లాగా తీసుకున్నాం. టిష్యూ లాగా తీసుకుంటూ ఎమరాల్డ్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా టిష్యూ క్రియేట్ చేస్తూ ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా ఒక రెడ్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఇకత్ అనేది టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా చక్కటి చాలా అందమైన కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. హైలైట్ చేసి ఇస్తూ అక్కడక్కడ కూడా లెమన్ ఎల్లో తో కూడా మనం ఒక చిన్న చిన్న ఇకత్ డిజైన్స్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చాము. మళ్ళీ కింద వైపు వచ్చేకాడికి ఒక ఎమరాల్డ్ గ్రీన్ బోర్డర్ అనేది కూడా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. రేట్స్ కూడా మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైసెస్ కి ఇకత్ పట్టు కూడా మనం ఇస్తున్నామండి. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్. ఇది వచ్చేకాడి బ్లౌజ్ అండి, బాగుంటుంది చక్కగా. వన్ సైడ్ వచ్చేకాడి చిన్న బోర్డర్ ఉంటుంది, ఇంకొక సైడ్ చాలా బిగ్ సైజ్ బోర్డర్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసుకుంటూ తీసుకున్నాము. కాంట్రాస్ట్ ఇచ్చారు మనకి బ్లౌజ్ అనేది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 7,350 రూపీస్ కే ఇస్తున్నామండి. ఇవన్నీ కూడా మనకి డబల్ నెత్ ఇకత్, మనం వ్యూవర్స్ కాబట్టి మనం ఆ రేట్ ఇవ్వగలుగుతున్నాము. ఓకే, డబల్ నెత్ ఇకత్ పట్టు అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7,301. బాగుంటుందండి. ఇది వచ్చి మనకి దమయంతి సిల్క్ అంటాము. ఓకే, దమయంతి సిల్క్ అవునండి, బాగుంటుంది చక్కగా. మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. సారీ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ బ్రిక్ కలర్ ఉంటుందండి. బ్రిక్ కలర్ కి మనం పళ్ళు వచ్చేకాడికి చక్కగా ఒక మంచి అందమైన గ్రీన్ తో మనం లీఫ్ అనేది ఒక డైమండ్ షేప్ తో చక్కగా మనం జరితో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాము. క్రియేట్ చేసుకుంటూ బ్రిక్ కలర్ పైన అంతా కూడా మనం అదే గ్రీన్ కలర్ తో మనం వీవింగ్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. అంటే శారీ పైన షోల్డర్ దగ్గరకు వచ్చేకాడికి డైమండ్ షేప్ ఉంటుంది. డైమండ్ షేప్ తో గ్రీన్ కలర్ తో చక్కగా ఒక చిన్న చిన్న డైమండ్స్ అనేది మనం చాలా అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. అదేవిధంగా షోల్డర్ పైన బోర్డర్ చూసినట్టయితే బ్రిక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో కల్నేతతో ఒక కడ్డీ బోర్డర్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ ఇక్కడ చూసినట్లయితే మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక చక్కటి ఒక స్మాల్ సైజ్ ఒక వేవ్స్ తో మనం చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ వీవింగ్ అనేది మనం తీసుకున్నాం. దాని తర్వాత స్కర్ట్ బోర్డర్ లాగా మనం ఒక టర్నింగ్ బోర్డర్ అనేది మనం అందంగా క్రియేట్ చేసామండి. చక్కగా బ్రిక్ కలర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇక్కడ వచ్చేకాడి చాలా అందంగా మనం ఒక టర్నింగ్ బోర్డర్ అనేది గ్రీన్ కలర్ తో మనం హైలైట్ చేసామండి. గ్రీన్ కలర్ తో హైలైట్ చేస్తూ ఒక ఫ్లవర్ అనేది మనం చక్కగా మనం రాయల్ బ్లూ అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్స్ తో కూడా మనం ఆ బుటీస్ లో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. కడ్డీ బోర్డర్ అండ్ గ్రీన్ కలర్ తో కూడా మనం బోర్డర్స్ అనేది చక్కగా మనం చాలా అందమైన కాంబినేషన్స్ తో మనం శారీ అనేది క్రియేట్ చేసాం. ఈ శారీ చూసినట్లయితే మిడిల్ లో ఎక్కడ కూడా మనం జరీ అనేది కట్ చేయకుండా ఓన్లీ ఒక థ్రెడ్ పట్టుతోనే మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఈ దమయంతి సిల్క్ పైన అంతా కూడా హైలైట్ చేస్తూ ఇచ్చామండి. బాగుంటుంది శారీ, లైట్ వెయిట్ ఉంటుంది. వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ కూడా 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి, ఎర్గడ్ అండ్ కుక్కట్పల్లిలో కూడా. ఇవన్నీ కూడా మా సొంత మొగ్గాల మీద తయారైంది కాబట్టి రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ కే ఇస్తున్నాం. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేకాడికి మనకి గ్రీన్ కలర్ ఉంటుంది, అంటే పళ్ళు కలర్. పళ్ళు అలాగే సారీలో మిడిల్ పార్ట్ లో డిజైన్ అంతా కూడా సేమ్ కలర్ తోనే ఇచ్చారు. అదే రెండు వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. దమయంతి సిల్క్, దమయంతి సిల్క్. ఓకే, ఇది వచ్చేసి మనకి టోటల్ సారీ ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3,900 రూపీస్ కి ఇస్తున్నామండి. 3,900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి మనకి నెట్ ప్రింట్ లో చక్కగా మనం హైలైట్ చేసామండి. సారీ అంతా కూడా నెట్టెడ్ ఉంటుంది అనమాట మెటీరియల్. ఈ నెట్టెడ్ పైన అంతా కూడా మనం ఒక ఇకత్ డిజైన్స్ లో మనం చాలా చక్కగా మనం ఒక డిఫరెంట్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. సారీ అంతా కూడా అంటే పళ్ళు దగ్గర వచ్చేకాడికి మనం చక్కగా చాలా సూపర్ గా మనం రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో హార్ట్ సింబల్ అండ్ ఒక డిఫరెంట్ డిజైన్స్ తో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తూ ఒక టెంపుల్స్ లో కూడా మనం గ్రీన్ కలర్
పికాక్ గ్రీన్ తో కూడా చాలా అందమైన కాంబినేషన్స్ అనేది తీసుకున్నాము. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం శారీ అంతా కూడా మనం బ్లాక్ కలర్ హైలైట్ చేసామండి. బ్లాక్ కలర్ పైన అంతా కూడా మనం చాలా అందంగా మనం ఆఫ్ వైట్ కాంబినేషన్స్ తో మనం వీవింగ్ అనేది మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. శారీ వచ్చేసరికి చాలా బాగుంటుందండి, చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. చక్కగా ఈ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి పైన బోర్డర్స్ వచ్చేకాడికి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ ఒక థ్రెడ్ బోర్డర్స్ అనేది మనం ఒక క్రాస్ లైన్స్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. మిడిల్ పార్ట్ అంతా కూడా అండి పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా మనకి ఇదే డిజైన్స్ అనేది మనకి హైలైట్ అవుతూ వస్తుంది. కింద బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా చాలా బాగుంటుందండి. పైన మనకి ఆరెంజ్ కలర్ ఉంది, ఇక్కడ కింద వైపు వచ్చేకాడికి మనం చక్కగా మనం పింక్ కలర్ హైలైట్ చేసాం. చక్కగా మనం రాయల్ బ్లూతో కూడా మనం చాలా అందంగా బోర్డర్ అనేది మనం పళ్ళు డిజైన్స్ మనం ఇక్కడ చాలా స్మాల్ సైజ్ లో మనం క్రియేట్ చేసుకుంటూ తీసుకున్నాం. బాగుంటుందండి. ఇలాంటి వెరైటీస్ కూడా టూ షాప్స్ లో కూడా మన దగ్గర విఘ్నేశ్వర కుక్కట్పల్లి అని ఎర్రగడ్డ టూ షాప్స్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అదే విధంగా మన దగ్గర హోల్సేల్ కూడా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో బ్లౌజ్ కాంబినేషన్ కూడా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ గా తీసుకున్నాం. శారీ వచ్చేకాడికి బ్లౌజ్ వచ్చేకాడికి రాయల్ బ్లూ ఉంటుంది. రాయల్ బ్లూ పైన కూడా ఒక లైట్ ప్రింట్ అనేది అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. వన్ సైడ్ వచ్చేకాడికి ఆరెంజ్ కలర్ తో బోర్డర్, ఇంకో సైడ్ వచ్చేకాడికి చక్కగా లైట్ బేబీ పింక్ తో బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసామండి. ఓకే, టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి, వీటిలో కలర్స్ ఉన్నాయండి. అదే విధంగా డిజైన్స్ కూడా మన దగ్గర చాలా కలర్స్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్, ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1250 రూపీస్ పడుతుంది. 1250 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ టూ షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒక షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ టూ షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ ఉంటాయి. అలాగే టూ షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి, బనారస్ ప్యూర్ జార్జర్స్ అనమాట. ఇది వచ్చి మనకి లంగావని సారీ ఉంటుంది. షోల్డర్ పైన కూడా మనం చక్కగా మనం మంచి ఎల్లో తీసుకున్నాం. ఈ ఎల్లో పైన కూడా మనం ఒక జరీ బుటీస్ అనేది మనం లోటస్ ఫ్లవర్స్ తో మనం చక్కగా మనం జరీతో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామని. 2.5 మీటర్ అంతా కూడా మనం చక్కగా ఎల్లో కలర్ పైన కూడా చాలా అందంగా మనం గోల్డ్ తో మనం జరీ బుటీస్ అనేది హైలైట్ చేసాం. పైపింగ్ వచ్చేకాడికి అంతా కూడా గోల్డ్ కలర్ పైపింగ్ అనేది రెండు వైపులు కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ పళ్ళు దగ్గర వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక ఎల్లో ఉంది కాబట్టి రెడ్ కలర్ తో మనం చక్కగా మనం ఒక యాంటిక్ జరీతో మనం ఒక మ్యాంగో స్టైల్ లో మనం చాలా అందంగా మనం పళ్ళు అనేది ఒక 1.5 మీటర్ పళ్ళు అనేది చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. హైలైట్ చేస్తూ ఇస్తూ మొత్తం శారీ 2.5 మీటర్ అంతా కూడా ఎల్లో ఎల్లో తర్వాత అంతా కూడా చక్కగా మనం ఒక ఆల్ ఓవర్ డిజైన్స్ అనేది మనం కుచ్చులో మనం క్రియేట్ చేస్తాం. ఇదంతా సింగిల్ పీస్ అవునండి. ఇదంతా కూడా కాంట్రాస్టెడ్ డైయింగ్ లో ఉంటుంది అనమాట, అంటే కటింగ్ అనేది కాకుండా. చక్కగా మనకి పైన అంతా కూడా షోల్డర్ దగ్గర అంతా కూడా ఎల్లో వస్తుంది. ఇక్కడ కుచ్చుల దగ్గరకు వచ్చేకాడికి చక్కగా మనం చాలా అందమైన కాంబినేషన్స్ హైలైట్ చేసుకున్నాం అండి. కుచ్చులకు వచ్చేకాడికి అంతా కూడా మంచి రెడ్ కలర్ పైన అంతా కూడా మనం జరీతో చాలా అందంగా మనం ఒక ఆల్ ఓవర్ ఒక కలాంజలి వర్క్ లాగా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. పైన కూడా అదే విధంగా గోల్డ్ కలర్ బోర్డర్ అనేది పైపింగ్ అనేది హైలైట్ చేసాం. కింద వైపు వచ్చేకాడికి కూడా చక్కగా మనకి అదే విధంగా ఉంటుందండి, డిఫరెంట్ లుక్ అనేది ఉంటుంది. వీటిలో కూడా మన దగ్గర కలర్ కాంబినేషన్స్ కూడా టూ షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, టూ షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ రేట్స్ కూడా మనం చాలా రీజనబుల్ ప్రైసెస్ కే ఇస్తున్నాము. బ్లౌజ్ వచ్చేకాడికి చక్కగా మనం ఒక డాట్స్ బ్లౌజ్ అంటే ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా కూడా మనం క్రియేట్ చేసాం. షోల్డర్ పార్ట్ లో ఉన్న కలర్ ఎల్లో కాబట్టి దానికి కాంట్రాస్ట్ గా ఉండే విధంగా మనకి రెడ్ కలర్ తో ఇచ్చాం. ఒక యాంటిక్ జరీతో ఒక బాల్స్ లాగా మనం చక్కగా మనం క్రియేట్ చేస్తూ సెల్ఫ్ తో కూడా బాల్స్ ఉంటుందని అదే విధంగా జరీతో కూడా మనం బాల్స్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. ఈ టూ కలర్స్ వేరియేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. కలర్ కాంబినేషన్ మాత్రమే కాదండి, ఇక్కడ డిజైన్స్ కూడా మనకి చేంజెస్ ఉన్నాయి. అంటే ఇది సింగిల్ పీస్ అన్నమాట, ప్యాచ్ వర్క్ లాగా కాకుండా కట్ కాకుండా సింగిల్ పీస్ లోనే మనకి టూ డిజైన్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3700 రూపీస్ పడుతుంది. 3700 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. మన షోలో శాంపిల్ కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నామండి. మీరు విఘ్నేశ్వర సిల్క్స్ కి ఒకసారి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ మనకి రాగా సిల్క్ అండి. రాగా సిల్క్ బాగుంటుందండి, చక్కగా మనకి మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మంచి వైట్ తీసుకున్నాం, వైట్ పైన అంతా కూడా ఒక మష్రూమ్ స్టైల్ లో మనం బ్లాక్ కలర్ కాంబినేషన్ తో చక్కగా డిజైన్స్ అనేది మనం చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. పైన బోర్డర్స్ చూసినట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ తోనే మనం బోర్డర్ అనేది షోల్డర్ బోర్డర్ ఉంటుంది. పళ్ళు దగ్గర అంతా మాత్రం చాలా సూపర్ గా ఒక చిన్న కడ్డీ పళ్ళు లాగా చాలా చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేసాము. క్రియేట్ చేస్తూ పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా ఆ మష్రూమ్ డిజైన్స్ అనేది మనకి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ వస్తుందండి. అంటే పళ్ళు దగ్గర నుంచి మొత్తం ఎండింగ్ దాకా కూడా మనకి ఈ డిజైన్స్ అనేది హైలైట్ అవుతుంది. కింద వైపు కుచ్చుల దగ్గర వచ్చేకాడికి అంతా కూడా చాలా బాగా చక్కగా మనం డిజైన్ అనేది హైలైట్ చేసామండి. గ్రాండ్ గా ఇచ్చారు, ఒక అందమైన డిజైన్స్ తో మనం కింద బోర్డర్ వైపు అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. హైలైట్ చేస్తూ ఇస్తూనే కడ్డీ బోర్డర్ అండ్ బ్లాక్ కలర్ తో కూడా లెంతీ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాం. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? రన్నింగ్ బ్లౌజ్
బ్లౌజ్ వచ్చేకాడి చక్కగా మనకి ఆఫ్ వైట్ బ్లౌజ్ తీసుకున్నాం. వన్ సైడ్ వచ్చేకాడి ప్లెయిన్ బార్డర్, ఇంకో సైడ్ ప్లెయిన్ బార్డర్ అండ్ కడ్డీ బార్డర్ తో బోర్డర్ అనేది హైలైట్ చేసాం. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 1000 రూపీస్ కి మనం ఈ రాగా సిల్క్ అనేది ఇస్తున్నాం. చాలా కంఫర్టబుల్ రేంజ్ లో అవైలబుల్ ఉందండి ఈ సారీ. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1000 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి మైత్రి సిల్క్ అండి. మైత్రి సిల్క్ బాగుంటుందండి. మైత్రి సిల్క్ పైన అంతా కూడా మనం ఒక డిఫరెంట్ గా మనం డిజైనర్ గా మనం తీసుకున్నాం. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా పళ్ళు దగ్గర అంతా కూడా మనం చక్కగా ఒక గోల్డ్ కలర్ బోర్డర్ తో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసాం. గోల్డ్ కలర్ పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా ఒక డిఫరెంట్ ఒక వర్క్ తో మనం చక్కగా మనం హైలైట్ చేసామండి. కలర్ వచ్చేకాడి చాలా అందంగా మనం పిస్తా గ్రీన్ తీసుకుందాం. పిస్తా గ్రీన్ పైన అంతా కూడా మనం ఒక డిఫరెంట్ ఒక ఫ్లవర్ అండ్ బర్డ్స్ డిజైన్స్ తో చక్కగా మనం ఒక బంచెస్ అనేది మనం అందంగా క్రియేట్ చేసామండి. అంటే బ్యాక్ గ్రౌండ్ పిస్తా గ్రీన్ ఉంది కాబట్టి వర్క్ వచ్చేకాడికి అంతా కూడా చక్కగా మనం పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ లైట్ స్కై బ్లూ కాంబినేషన్స్ తో చక్కగా మనం వర్క్ అనేది మనం హైలైట్ చేసాం. ఆ లీవ్స్ అంతా కూడా మనం ఒక మెహందీ గ్రీన్ కాంబినేషన్స్ తో చక్కగా బంచ్ లో హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అంతా కూడా శారీ అంతా కూడా చాలా దగ్గర దగ్గరగా బుట్టి ఆ బంచెస్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేసామండి. బోర్డర్స్ వచ్చేకాడికి ఒక లైట్ బే పింక్ అంటే ఆనియన్ పింక్ తో మనం షోల్డర్ బోర్డర్ అనేది మనం క్రియేట్ చేస్తూ చక్కగా మనం ఒక చిన్న కడ్డీ బోర్డర్ రెండు వైపులు కూడా మనం గ్రీన్ కలర్ తో మనం ఒక లైన్స్ బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసాం. అదేవిధంగా కింద వైపు కూడా మనకి మెటీరియల్ వైపు చూసినట్లయితే అదే విధంగా మనం చాలా లెంతీగా మనం ఆనియన్ పింక్ తో మనం ప్లెయిన్ బోర్డర్ అనేది మనం క్రియేట్ చేస్తూ ఒక చిన్న కడ్డీ బోర్డర్ అనేది కూడా మనం ఇచ్చామండి. మెటీరియల్ వచ్చేసి సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు. మెటీరియల్ వచ్చేకాడి చాలా బాగుంటుందండి. మైత్రి సిల్క్ అనమాట. ఇలాంటి మెటీరియల్ కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ కూడా మన దగ్గర టూ షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి. ఎర్రగడ్డ అని కుక్కట్పల్లి అంటే అన్ని కొత్త కొత్త వెరైటీస్ అన్ని కూడా మన దగ్గర టూ షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అంటే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేకాడి చక్కగా ఇలా ఉంటుందండి. వన్ సైడ్ వచ్చేకాడికి చిన్న బోర్డర్, ఇంకొక సైడ్ వచ్చేకాడికి చాలా లెంతీగా మనకి కడ్డీ బోర్డర్ తో. ఓకే అండి, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1750 రూపీస్ కి ఇస్తున్నాం. 1750 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ ఉంది. స్కై బ్లూ పైన చిన్న చిన్న డాట్స్ డిజైన్స్ తో మనం చక్కగా మనం శారీ అంతా కూడా చాలా దగ్గర దగ్గరగా షోల్డర్ దగ్గర అంతా కూడా మనం గోల్డ్ కలర్ బాల్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసామండి. క్రియేట్ చేస్తూ పైన షోల్డర్ బోర్డర్ వచ్చేకాడికి గోల్డ్ కలర్ బోర్డర్ మనకి కడ్డీ బోర్డర్ ఉంటుంది. కింద వైపు వచ్చేకాడికి బోర్డర్ అంతా కూడా చాలా లెంతీగా మనం తీసుకున్నామండి. అంటే ఒక నీస్ పార్ట్ దగ్గర నుంచి ఒక టిష్యూ బ్యాక్ గ్రౌండ్ తో ఒక డిజైనర్ బూటీస్ లాగా మనం చక్కగా మనం ఈ పేపర్ సిల్క్ పైన అంతా కూడా హైలైట్ చేస్తూ ఇచ్చాం. అంటే బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా మనకి ఇక్కడ వచ్చేకాడికి రాయల్ బ్లూ ఉంటుంది. రాయల్ బ్లూ పైన వచ్చేకాడికి అంతా కూడా స్కై బ్లూ తో ఆ బుటీస్ అనేది మనం థ్రెడ్ బుటీస్ అనేది మనం జరి ఉంది కాబట్టి ఇక్కడ థ్రెడ్ బుటీస్ అనేది మనం హైలైట్ చేసాం. థ్రెడ్ బుటీస్ అనేది హైలైట్ చేస్తూ ఇక్కడికి వచ్చేకాడికి చక్కగా మనం ఒక ప్యారెట్ అనేది మనం ఒక కొమ్మ మీద నిల్చున్నట్టుగా మనం ఒక క్రీపర్ మీద నిల్చున్నట్టుగా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఫ్లవర్ కానివ్వండి మొత్తం కూడా ఒక మల్టీ కలర్ తో మనం చక్కగా మనం ఆ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఈ డిజైన్స్ అనేది మనకి పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా ఈ చక్కగా ఈ బోర్డర్ లో మనకి ఇచ్చారు. దీనికి పళ్ళు చూద్దాము. పళ్ళు వచ్చేసి బ్లూ. ఓకే, పళ్ళు వచ్చేకాడికి మనకి రాయల్ బ్లూ ఉంటుంది. రాయల్ బ్లూలో చిన్న చిన్న డాట్స్ తో మనకి ఉంటుందండి సారీ అనేది. బ్లౌజ్ కూడా మనం అదే విధంగా రాయల్ బ్లూ కాంబినేషన్స్ తోనే బ్లౌజ్ తీసుకున్నాం. బ్లౌజ్ పైన అంతా కూడా మనం ఆ చిన్న చిన్న డాట్స్ అనేది కూడా మనం హైలైట్ చేస్తూ జరీలో ఇచ్చాం. ఇంకో బోర్డర్ వచ్చేకాడికి చాలా ఫుల్ హ్యాండ్స్ వచ్చే విధంగా చాలా అందంగా మనం టిష్యూ బోర్డర్ అనేది మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. ఓకే ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1750 రూపీస్ పడుతుందండి. 1750 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి మనకి రాశి సిల్క్ లో డిఫరెంట్ వెరైటీ అండి, బాగుంటుంది. చక్కగా మనకి శారీ వచ్చేకాడికి ఆఫ్ వైట్ ఉంటుంది. ఆఫ్ వైట్ పైన అంతా కూడా మనం ఒక మంచి ఒక టమాటో పింక్ కాంబినేషన్ తో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసామండి. పళ్ళులో కూడా చాలా డిఫరెంట్ గా మనం డైమండ్ షేప్ అంటే ఒక 3 కలర్ కాంబినేషన్స్ ఆ డైమండ్స్ అనేది హైలైట్ చేసాము. ఒకటి వచ్చేకాడికి జరీతో, ఇంకోటి వచ్చేకాడికి గ్రీన్ కలర్ రాయల్ బ్లూ. ఇట్లా 3 కాంబినేషన్స్ తో మనం ఒక బాక్సెస్ లాగా మనం అందంగా క్రియేట్ చేస్తూ దానిపైన నిల్చున్నట్టుగా మనం ఒక లోటస్ ఫ్లవర్స్ అనేది గ్రీన్ కలర్ అండ్ రాయల్ బ్లూ తో చక్కగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. పళ్ళు దగ్గర నుంచి చాలా అందమైన డిజైన్స్ తో మనం శారీ అంతా కూడా చక్కగా మనం తీసుకున్నామండి. శారీ ఆఫ్ వైట్ ఉంది కాబట్టి చాలా చక్కగా మనం చాలా అందంగా మనం ఈ డిజైన్స్ అనేది ఒక డిఫరెంట్ గా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. అంటే పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో మనం ఆ బాక్సెస్ లాగా మనం షోల్డర్ దగ్గర అంతా కూడా చాలా అందంగా మనం క్రియేట్ చేసాము. క్రియేట్ చేస్తూ పైన వచ్చేకాడికి కడ్డీ బోర్డర్, కడ్డీ బోర్డర్ తో కూడా చక్కగా ఒక పింక్ కలర్ బోర్డర్ కూడా చాలా అందమైన కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. మిడిల్ పార్ట్ అనేది కొంచెం ప్లెయిన్ తీసుకున్నాము. ప్లెయిన్ తీసుకుంటూ ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా మనకి
న్యూస్ పార్ట్ దగ్గర నుంచి అంతా కూడా చక్కగా మనం ఒక డిజైనర్గా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా హ్యాండ్లూమ్ పైన తయారైన శారీ అనమాట. రాసి సిల్క్ అంటాము. ఒక లోటస్ ఫ్లవర్ అనేది చాలా చక్కగా మనం క్రియేట్ చేసుకున్నాం. జరితో ఒక లోటస్ ఫ్లవర్ అనేది హైలైట్ చేసాం. ఇంకోటి వచ్చేకడికి రాయల్ బ్లూ కాంబినేషన్స్తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. హైలైట్ చేస్తూ ఇస్తూనే మళ్ళీ కింద వైపు బోర్డర్ కూడా చాలా అందంగా మనం ఆ బాక్సెస్ అనేది చాలా చక్కగా మనం మంచి అందమైన కాంబినేషన్స్ హైలైట్ ఇచ్చామండి. లెంత్గా ఇచ్చాం. కింద వైపు వచ్చేకాడికి మనకి కడ్డీ బోర్డర్ ఉంటుంది. అదేవిధంగా మనకి పింక్ కలర్తో కూడా ఒక బోర్డర్ అనేది మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. ఈ విధంగా శారీ మొత్తం ఉంటుందండి. శారీ పళ్ళు దగ్గర నుంచి చక్కగా మనకి ఈ డిజైన్స్ అనేది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఉంటుంది. ఈ విధంగా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ మన దగ్గర టూ షాప్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఎర్రగడ్డ అండ్ కుక్కట్పల్లి టూ షాప్స్లో కూడా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మన దగ్గర చాలా ఉంటుంది అనమాట. వెరైటీ హోల్సేల్ ఉంటుంది. వీవర్ ప్రైజెస్కే మనం రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తున్నాము. బ్లౌజ్ కూడా చక్కగా చూడండి, కాంబినేషన్ ఎంత అందంగా మనం హైలైట్ చేసుకున్నాము. శారీ వచ్చాక మనకి ఆఫ్ వైట్ కలర్ ఆఫ్ వైట్ ఉంది కాబట్టి చక్కగా మనకి మంచి మన టమాటో పింక్ కాంబినేషన్స్ తో బ్లౌజ్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. రెండు వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ తీసుకున్నామండి. ఓకే, చూడగానే అట్రాక్టివ్ గా ఉంది మొత్తం సారీ. చూడగానే చాలా అందంగా ఉంటుంది. ఈ సారీ కాస్ట్, ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 3900 రూపీస్ కే మనం ఇస్తున్నాం. 3900 రూపీస్ కే ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయండి మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో. టోటల్ గా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ టూ షోరూమ్స్, ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ టూ షోరూమ్స్ లో కూడా ఇప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ మనకి డిజైనర్ అండి, ఫాలింగ్ మెటీరియల్. ఇంత ముందంతా కూడా మనం స్టిఫ్ వెరైటీలో చూసాం. మన దగ్గర స్టిఫ్ లే కాకుండా ఇట్లా ఫాలింగ్ వెరైటీలో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటుందండి. ఇది వచ్చేకాడి చక్కగా ప్యూర్ జార్జెట్. ప్యూర్ జార్జెట్ అంతా కూడా మనం ఒక షేడెడ్ స్టైల్ లో మనం అందంగా మనం హైలైట్ చేసామండి. పళ్ళు దగ్గర చూసినట్లయితే ఒక నెట్టడ్ తీసుకున్నామండి. ఒక కోరా కలర్ నెట్టడ్ తీసుకుని చక్కగా చాలా అందంగా ఒక లైట్ క్రీపర్ వర్క్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ సిల్వర్ అండ్ గోల్డ్ చర్రీతో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. క్రియేట్ చేస్తూ ఇస్తూనే ఇక్కడ పళ్ళు బోర్డర్ దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర మాత్రం ఒక ఫ్లవర్స్ తో మనం చక్కగా మనం ఒక కాటన్ థ్రెడ్ తో మనం చక్కగా ఒక ప్యాచ్ బోర్డర్స్ అనేది ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం అందంగా ఇక్కడ ఉన్న కలర్స్ కాంబినేషన్ చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి. సారీలో సారీలో అంతా కూడా మనం ఆ షేడెడ్ అనేది ఇక్కడ తీసుకున్నాం. ఇదంతా కూడా 2.5 meter అనేది మనం షేడెడ్ ప్యూర్ జార్జెట్ లో తీసుకున్నాం. తీసుకుంటూ బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం చక్కగా మనం ఒక యాంటిక్ బోర్డర్స్ అనేది మనం రెండు వైపులు కూడా మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చాము. సో ఇక్కడికి వచ్చేకాడికి 2.5 meter తర్వాత కుచ్చులో కుచ్చులోకి వచ్చేకాడికి అంతా కూడా మనకి ఆఫ్ వైట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేకాడి బోర్డర్స్ అంతా కూడా చక్కగా కుచ్చులోకి అంతా కూడా మనం ఒక జరీ లైన్స్ తో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. మొత్తం కూడా ఒక 10 lines లాగా చక్కగా మనం జరీతో హైలైట్ చేస్తూ ఇచ్చాం. అదేవిధంగా మనం యాంటిక్ బోర్డర్స్ అనేది కింద వైపు కూడా రెడ్ కలర్ కాంబినేషన్ పైపింగ్స్ తో మనం చక్కగా మనం షోల్డర్ పార్ట్ లో సేమ్ కలర్ మనకు ఉంది కాబట్టి అదే పైపింగ్స్ తో చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఇలాంటి ఫాలింగ్ వెరైటీలో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది టూ షాప్స్ లో కూడా అవైలబుల్ ఉందండి. చక్కగా ఈ సారీకి వచ్చేకాడికి మనకి బ్లౌజ్ వచ్చి ఒక బ్లౌజ్ వచ్చి యాంటిక్ బ్లౌజ్ తో మనం చక్కగా మనం క్రియేట్ చేస్తాం. హ్యాండ్స్ కి వచ్చేకాడికి మనకి సేమ్ బోర్డర్ ఉంటుందండి. మళ్ళీ ఇంకో బ్లౌజ్ కూడా ఇచ్చాం అనమాట. ఈ సారీకి మనకి 2 blouses తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఇంకో బ్లౌజ్ వచ్చేకాడికి ఇలా ఉంటుందండి, బాగుంటుంది. అవునండి, ప్యాటర్న్స్ కూడా మనం డిఫరెంట్ బ్యాక్ సైడ్ అనేది మనం ఒక డిఫరెంట్ డైమండ్ షేప్ లో చక్కగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. ఒక 2 flowers కూడా మనం సారీలో ఉన్న కాంబినేషన్స్ బూటీస్ లాగా హైలైట్ చేస్తూ ఇచ్చామండి. క్రియేట్ చేస్తూ ఇది ఫ్రంట్ వైపు కూడా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. బాగుంటుందండి. పైన అంతా కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చాం. కింద అంతా కూడా మనం యాంటిక్ స్టైల్ లో చక్కగా మనం బ్లౌజ్ అనేది మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కే ఇస్తున్నాం. ఓన్లీ మనం 3200 కే మనం ఈ సారీ అనేది ఇస్తున్నాం. 3200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. డబుల్ బ్లౌజ్ వచ్చిందండి, ఒకటి డిజైనర్ బ్లౌజ్, ఇంకొకటి మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ బాగుంటుందండి. ఇది కూడా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లో డిజైనర్ సారీ అనమాట. చక్కగా మనం ప్యూర్ జార్జెట్ అండి. జార్జెట్ జైపూర్ జార్జెట్ అనమాట. జైపూర్ జార్జెట్ ని చక్కగా మనం ఒక షేడెడ్ లో చాలా అందమైన కాంబినేషన్ షేడెడ్ తో మనం చక్కగా మనం సారీ అనేది మనం ప్రింట్స్ అనేది హైలైట్ చేసామండి. ఫస్ట్ పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ చేసినట్టు చూసినట్లయితే చక్కగా మనం మంచి అందమైన బేబీ పింక్ అండ్ ఆఫ్ వైట్ తో మనం జైపూర్ ప్రింట్ అనేది హైలైట్ చేస్తాం. మళ్ళీ వచ్చేకాడికి ఒక లైట్ సపోటో కలర్, ఆరెంజ్ కలర్, చాలా అందంగా మనం ప్యూర్ జార్జెట్ పైన అంతా కూడా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ మల్టీ కలర్ జైపూర్ ప్రింట్స్ లాగా. పైన బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ తో మనం మిర్రర్ వర్క్ అనేది మనం అందంగా ఒక రౌండ్ సర్కిల్స్ లాగా చక్కగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. పైన వచ్చేకాడికి రెడ్ కలర్ రా సిల్క్స్ తో కూడా ఒక చిన్న పైపింగ్ అనేది మనం క్రియేట్ చేసామండి. శారీ అంతా కూడా చాలా చక్కగా చాలా అందమైన ప్రింట్స్ అనేది మొత్తం శారీ అంతా కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. సేమ్ కింద వైపు బోర్డర్ కూడా మనకి సేమ్ వస్తుంది. పైన ఎలాంటి బోర్డర్ అయితే ఎలా అయితే బోర్డర్ ఉందో సేమ్ అదే విధంగా చాలా అందమైన బోర్డర్ అనేది మనం కింద వైపు కూడా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఇక్కడ మనకి బోర్డర్ లో చిన్న బోర్డర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ ఇచ్చారు కదండి, కొంచెం కుంకుమ కలర్ కాంబినేషన్, అదే కలర్ తో మనకి బ్లౌజ్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. హ్యాండ్స్ కూడా చాలా అందంగా మనం మిర్రర్ వర్క్ గోల్డ్ కలర్ బోర్డర్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. శారీ అంతా కూడా చాలా అందంగా ఇలా వస్తుందండి. ఇట్లాంటి జైపూర్ వెరైటీలో కూడా మన దగ్గర టూ షాప్స్ లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుందండి. బాగుంటుందండి. రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్. మన దగ్గర హోల్సేల్
సేల్ కూడా అవైలబుల్ ఉంటుంది అన్ని పెట్టుబడి సారీస్ కానివ్వండి అన్ని కూడా మన దగ్గర స్టార్టింగ్ 500 నుంచి అప్ టు 40,000 దాకా కూడా వెరైటీస్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 1470 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. 1470 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ ఫాలింగ్ మెటీరియల్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కుకట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సొగసు చూడ తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.